ఎనిమిదో మనిషి కూడా మాయమంటున్నారు. అనవసరంగా వీళ్ళు పొలిటికల్గా పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఇంత డబ్బు రాజకీయం చేసినా సరే ఈరోజు చూడండి, నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని సీట్లు, ఎన్ని ఎంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ ఇతర పక్షాల అభ్యర్థులు గెలిచిన బలం లేకపోయినా ఏదో విధంగా డబ్బు రాజకీయంతో బెదిరించి ఈ క్యాంపు రాజకీయాలతో చైర్మన్ కావాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు రాజకీయం చేసుకుంటూ ఓట్లను కొనడం, గెలిపించిన వ్యక్తులు ఇతర పార్టీలను పార్టీ ప్రయాణించడం, ఆల్రెడీ 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకేం కావాలి వాళ్ళకు? కనీసం స్థానిక సంస్థలలో గెలుపు, కాంగ్రెస్ పార్టీ గెలుపును కూడా ఎవరవలేకపోతుంది అంటే టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా ప్రజలకు దీనిపై గుణపాఠం చెప్తారు.